సినీ రంగంలో తక్కువ కాలంలోనే తనదని ముద్ర వేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి టెలివిజన్ షోకు వ్యాఖ్యాతిగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది గతంలో బిగ్ బాస్ షోకు హోస్ట్ గా శ్రీకారం చుట్టిన తారక్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఇక ఇప్పుడు మరోసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు బలమైన టాక్ వినిపిస్తోంది మొదట్లో బిగ్ బాస్ తెలుగులో హిట్ అవుతుందో లేదో అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ సీజన్ ను సక్సెస్ చేసి బలమైన పునాది వేశాడు ఎన్టీఆర్ అయితే ఒకేసారి రియాలిటీ షో అలాగే షూటింగ్ అనేసరికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు రెండింటికి న్యాయం చేసినప్పటికీ పర్సనల్ లైఫ్కు ఎక్కువగా సమయం కేటాయించలేక మొదటి సీజన్తోనే ఎండ్ కార్డ్ పెట్టేశాడు ఇక బిగ్ బాస్ షో ఆ తర్వాత వరుసగా మూడు సీజన్స్ను పూర్తి చేసుకోగా ప్రతి సీజన్కు తారక్ వచ్చే అవకాశం ఉందని రూమర్స్ వచ్చాయి కానీ అవన్నీ రూమర్స్ అని తెలియడానికి ఎక్కువ రోజులు సమయం పట్టలేదు అయితే బిగ్ బాస్ లాంటి షో కాకుండా ఏదైనా టాక్ షో చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అనుకున్నారని తెలుస్తుంది ఇక గత ఏడాది నుంచి ఓ ప్రముఖ ఛానల్ వాళ్లు ఆ విషయంపై తారక్ వెంట పడుతున్నట్లు వార్తలు వస్తుండగా ఇక ఫైనల్ గా ఎన్టీఆర్ ఇటీవల ప్లాన్ రెడీ చేసుకోమని చెప్పగా షో నిర్వాహకులు ఓ స్టూడియోలో ఏకంగా రెండు ఫ్లోర్స్ ను బుక్ చేసినట్లుగా పక్కా సమాచారం అందుతోంది భారీ సెట్ నిర్మించేందుకు సిద్ధమైనట్లుగా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా కొన్ని రూమర్స్ వైరల్గా మారాయి ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు ఇక టాక్ షోను ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు గానీ సని ఆదివారాల్లో తారక్ రెండు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలని చెప్పారట షో కోసం ఎక్కువగా కష్టపడే అవకాశం కూడా లేదని టాక్ అయితే వస్తోంది అందుకే తారక్ ఈజీగా ఒప్పేసుకున్నాడని అంటున్నారు షోను కొనసాగిస్తూనే షూటింగ్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇక షో కోసం తారక్ రెమ్యునరేషన్ ఎంత అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి కానీ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ లేకుండా షోను మొదలు పెట్టబోతున్నాడని కాన్సెప్ట్ నచ్చడంతో సొంతంగా డబ్బులు పెట్టేందుకు కూడా రెడీ అయ్యారని లాభాలు అందుకునేందుకు ఎన్టీఆర్ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రచారం ఉంది బిగ్ బాస్ లో హోస్ట్ గా వ్యవహరించిన తారక్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు మొదటి సీజన్లోనే తారక్ వచ్చిన ప్రతి ఎపిసోడ్ రేటింగ్ అమాంతం పెరుగుతూ వచ్చింది ఏ రోజు కూడా బిగ్ బాస్ రేంజ్ తగ్గలేదు ఇక మరోసారి బిగ్ బాస్ హోస్ట్ గా ఆఫర్ వచ్చినప్పటికీ తారక్ ఒప్పుకోలేదు ఇక ఇప్పుడు మాత్రం టాక్ షోను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు ఇక దీనికోసం ఎపిసోడ్కు ముప్పై లక్షలు తీసుకుంటున్నాడని అరవై ఎపిసోడ్స్లో సాగే షోకి పద్దెనిమిది కోట్లు అందుకుంటున్నాడని మరో టాక్ ఉంది ఇక జనవరి తరువాతనే షో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట ఈ షో గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది